ఇన్ఫాక్ట్ మీరు అన్నట్టుగానే వన్డే వరల్డ్ కప్ దే టుక్ దట్ కాల్, ఇట్స్ ఓకే మేము 5 బౌలర్స్తో వెళ్తాం, మీరు ఆప్షన్ లేదు మాకు, అండ్ విల్ ప్రిపేర్ అవర్ టీమ్ లైక్ దట్. హార్దిక్ ఉన్నాడంటే కనుక దర్ ఇస్ అ 6th బౌలింగ్ ఆప్షన్, లేదంటే దర్ ఆర్ ఓన్లీ 5 బౌలర్స్, విల్ ప్రిపేర్ అవర్ టీమ్ లైక్ దట్ అన్నారు, వెళ్ళారు. ఫైనల్లో కుదరలేదు కానీ అదర్వైజ్ దే పర్ఫార్మ్ రియలీ వెల్, ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ మ్యాచ్ కానీ, సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కానీ, శ్రీలంక మ్యాచ్ కానీ బౌలింగ్ వేసిన తీరు చాలా అదిరిపోయింది అసలు. బట్ ఇక్కడ 5 బౌలర్స్తో వెళ్ళడం ఇస్ హ్యూజ్ రిస్క్. T20లో 5 బౌలర్స్తో వెళ్ళడం అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు కాజ్ అ హ్యూజ్ ప్రాబ్లమ్, ఎస్పెషల్లీ విత్ దిస్ కైండ్ ఆఫ్ బౌలింగ్ లైన్. అండ్ T20లో మీకు ఆ బ్యాటింగ్ డెప్త్ కూడా ఉండదు, ఉంటేనే మీకు ముందున్న బ్యాట్స్మెన్ ఫ్రీగా ఆడగలుగుతారు, లేకపోతే వాళ్ళు కూడా బిగుసిపోతారు, దానివల్ల మీకు చాలా ఇబ్బందులు ఎదురే పరిస్థితి ఉంటుంది. ప్రాబబ్లీ సార్, అంటే ఒకవేళ అంటే లైక్ మీరు చాలా టీమ్స్ చూసి ఉంటారు కాబట్టి ఈ టీమ్ ప్రిపరేషన్ కానివ్వండి, టీమ్ సెలెక్షన్ కానివ్వండి, ఆ వరల్డ్ కప్ ఫార్మాట్ కూడా దృష్టిలో పెట్టుకుని ఏమైనా చేస్తారా? ఈజ్ ఇట్ సంథింగ్ టు ప్లే విత్ దట్? కొన్ని కొన్నిసార్లు 4 టీమ్స్ ఉంటాయి, సూపర్ 8 అట్లా అట్లా వెళ్తారు, అలా ఏమైనా ఆలోచిస్తారా? సో దట్ అక్కడ మ్యాచ్లు ఉంటాయి కాబట్టి ఎలాగో ఈ స్టేజ్కి వెళ్ళిపోతాం కాబట్టి విల్ గెట్ అవర్ టీమ్ టు బి ఫార్మ్, ఆ యాంగిల్లో ఏమైనా వెళ్తారా? ఆ లేకపోతే కనుక ఇట్ ఈస్ ఒక మెటికులస్ ప్రాసెస్ ద్వారా వెళ్తుందా? ఎందుకంటే నౌ ద ఫార్మాట్ హెస్ చేంజ్, ఇప్పుడు ఎక్కువ టీమ్స్ ఆడాయి, 4 గ్రూప్లు ఉన్నాయి, ఆ తర్వాత సూపర్ 8, ఇనిషియల్ ఇట్ వాస్ ఓన్లీ సూపర్ 10 లాగా ఆడేవాళ్ళు, ఇప్పుడు సూపర్ 8 లాగా వచ్చింది, వేర్ యూ గెట్ ఈజియర్ టీమ్స్. ఇప్పుడు మన దగ్గర కూడా చూసుకుంటే బారింగ్ పాకిస్తాన్ మనకు కొన్ని ఈజియర్ టీమ్స్ ఉన్నాయి. ఐర్లాండ్ ఉందిగా, ఐర్లాండ్ అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. ఇవన్న పాకిస్తాన్తో కూడా మ్యాచ్ మనం గెలిచి తీరాలి, మస్ట్ విన్ మ్యాచ్. అంటే మనం అది ఓడినా నెక్స్ట్ స్టేజ్ క్వాలిఫై అవుతామన్న ధీమా ఉన్నా, భరోసా ఉన్నా, స్టిల్ ఆ మ్యాచ్ గెలిచి తీరాలి. సో మనం వీఆర్ నాట్ ఇన్ పొజిషన్ టు టేక్ ది ఫస్ట్ గ్రూప్ లైట్లీ, తీసుకునే పరిస్థితి లేదు. అది ఇంగ్లాండ్కి ఉంది, ఇంగ్లాండ్కి ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా గ్రూప్లో అన్ని చాలా వీక్ టీమ్స్ ఉన్నాయి, పాపియా న్యూ గిన్నీ కూడా అదే గ్రూప్లో ఉన్నట్టు ఉంది. సో ఇంగ్లాండ్ కావాలంటే మనకి ఆ లగ్జరీ లేదని అనుకుంటున్నాను. సో మీరు అన్నట్టుగా ఒక చేయొచ్చు, అంటే ఈ లోపల మనం కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు, పాకిస్తాన్తో మ్యాచ్ కాకపోయినా మిగతా 3 మ్యాచ్ 3 టీమ్స్తో మీరు కొన్ని మార్పులు చేసి ఏది పర్ఫెక్ట్ కాంబినేషన్ అని సెలెక్ట్ చేసుకోవడానికి కొంత అవకాశం దొరుకుతుంది. కానీ అది మీకు ఆ క్లారిటీ ముందే ఉండాలి కదా అంటే, ముందు ఒక 11ని మీరు అనుకుని లైక్ వాట్ ధోని డస్ విత్ చెన్నై సూపర్ కింగ్స్, అవసరమైతే తప్ప మార్చాడు, ఇది ఇంజరీ ఉంటేనో లేకపోతే ఒక స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ ప్లేయర్కి తప్ప, ఆ ఒరిజినల్ చెన్నై టీంలో ఉన్న పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్లేయర్ బెంచ్ మీద ఉండే ప్లేయర్స్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎప్పుడు బెంచ్ మీద ఉంటాడు, వాడు ఏళ్ల తరబడి సీజన్స్ తరబడి బెంచ్ మీద ఉంటాడు. సో బికాస్ ధోని డజన్ బిలీవ్ ఇన్ చేంజింగ్ ద 11, సో అలా అది ఖచ్చితంగా మీరు రిజల్ట్స్ ఇస్తాను. నేను ముంబై ఇండియన్స్ అదే చేస్తాను, ముంబై ఇండియన్స్లో కూడా చాలా తక్కువ మార్పులు చేస్తాను. సో వాళ్ళకి ఆ క్లారిటీ ఉంటుంది, ఆ క్లారిటీ ఉండాలని నేను అనుకుంటాను. సో ఇప్పుడు నా ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే క్లారిటీ కూడా యూ డోంట్ హావ్ ఎనఫ్ మ్యాచెస్. అది 11 మ్యాచెస్లో మీరు ఏం డిసైడ్ చేస్తారు? ఎందుకంటే 8 మ్యాచ్లో మీరు విరాట్, రోహిత్, వీళ్ళు బుమ్రా, వీళ్ళు ఎవరు లేరు ఆ మ్యాచ్లో, సడన్గా వాళ్ళు వచ్చారంటే బౌలింగ్ అటాక్ ఏమవుతుందనే క్వశ్చన్ చేస్తే. ఇప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో ఒక మ్యాచ్కి విరాట్ కోహ్లీ లేడు, దట్ ఈస్ పక్కన పెట్టండి. వచ్చిన తర్వాత ఇండియా విల్ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకు సింగ్ గెట్ ఇనఫ్ బ్యాటింగ్ టైం. అది వాళ్ళు కనీసం ఆ బ్యాటింగ్ టైం అని రాగలగాలి, అండ్ తిలక్ వర్మ చదువు బౌలింగ్ వేయించగలగాలి. సో అది ఇట్ ఈస్ అ రిస్కియర్ ప్రపోజిషన్. బౌలింగ్ ఖచ్చితంగా వేయించాలి, బౌలింగ్ ఖచ్చితంగా వేయించాలి. అంటే తిలక్ వర్మని ఎందుకు మనం ప్రిఫర్ చేస్తున్నాం, వై శ్రేయసర్ కంటే కూడా తిలక్ వర్మని ఎందుకు తీసుకున్నారు అంటే, ఒకటి లెఫ్ట్ హ్యాండర్ కావడం, తర్వాత బౌలింగ్ వేస్తాడని తీసుకున్నప్పుడు మీరు అతని రోల్ని మీరు ఫుల్గా టెస్ట్ చేయండి, అతని కాన్ఫిడెన్స్ వచ్చేలా చేయండి. అంతేకాని మ్యాచ్లో ఇంకా మనం గెలిచి తీరుతా ఉన్నప్పుడు రింకు సింగ్ చేత తిలక్ వర్మ బౌలింగ్ వేస్తే దట్ హ్యాస్ నో మీనింగ్. మ్యాచ్ టఫ్ సిచ్యుయేషన్లో ఇంకా కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు వాళ్ళ చేత బౌలింగ్ వేయించండి, వేయించి యూ టెస్ట్ దెమ్. వాళ్ళు మనకి అలాంటప్పుడు అవసరానికి పనికి వస్తారు, అక్కడికి వస్తారా లేదా అనేది మనం టెస్ట్ చేసుకోవాలి. సో మీకు మ్యాచ్ సిచ్యుయేషన్లో మన పరిస్థితి ఎలా ఉన్నా సరే మీరు వాళ్ళ చేత ఖచ్చితంగా బౌలింగ్ వేయండి. యూ లూజ్ ద సిరీస్ అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఆల్సో నో డిస్గ్రేస్, నో డిస్గ్రేస్, అబ్సల్యూట్లీ నో డిస్గ్రేస్. కరెక్ట్, మనకేం గురు వాళ్ళు చాలా సంతోషపడతారేమో అది వేరే విషయం, బట్ దాని గురించి మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్, చాలా మంచి టీం. అది T20లో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మన వాడిన లీగ్లో వాళ్ళు వీళ్ళందరూ ఆడతారు. సో అలాంటప్పుడు మీరు ఓడిపోయినా పర్వాలేదు, దిస్ ఇస్ ప్రిపరేషన్ కాబట్టి మేము కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం అని చెప్పి ఇప్పటి నుంచి చేయాలి. యూ ట్రై టు ప్లే శివం దుబే, యూ ట్రై టు ప్లే ఎవ్రీబడి ఇన్ ద టీమ్. కుల్దీప్ నాడించాలి, బిష్ణోయ్ నాడించాలి, సుందర్ నాడించాలి, అందరికీ మీరు అవకాశం ఇచ్చి వాళ్ళు ఎంతవరకు మనం అనుకున్న స్టాండర్డ్ కి రీచ్ అవుతారని చూడాలి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ
జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటది. ఎందుకు బాస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం? ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం కానీ. డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని